దాదాపు 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో అలాగే నడ్డాతో భేటీ అవడం, ఇది అధికారిక భేటీ అనుకోవడానికి లేదు, ఎందుకంటే నడ్డా కూడా అందులో ఉన్నారు, పార్టీకి సంబంధించిన భేటీ. ఇంకా ఓపెన్గా మాట్లాడుకుంటే పొత్తుల గురించి తప్ప అంతకుమించి రాజకీయాలు ఏముంటాయి అనేది. కానీ ఒక హై టెన్షన్ అయితే క్రియేట్ చేసింది, కానీ లో ప్రొఫైల్గానే మిగిలిపోయింది. తర్వాత ఏంటి అనేది అయితే ఎవరూ బయట పెట్టట్లేదు. నిజంగా పొత్తులకు ఓకే అంటే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి ఏ స్థాయిలో ప్రచారం చేసుకుని ఉండేది అని కొందరు, బీజేపీ నో చెప్పడం వల్లే సైలెంట్గా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం సార్. సార్, ఏం జరిగి ఉంటుంది నిజంగా పొత్తుల గురించి తప్ప వేరే కాన్సెప్ట్ లేదని అర్థమవుతుంది. మరి ఇంకేమన్నా జగన్ గారు అంటే పోనే పోలవరం గురించి, ఇంకో దాని గురించి, ఇంకో దాని అంటే చంద్రబాబు గారికి ఇంకేముంటుంది? కానీ అంత హైప్ క్రియేట్ చేయి ఎందుకు లో ప్రొఫైల్గా ఉండిపోయింది? ఇక్కడ రెండు కోణాలు చూడాలి. ఒకటి డైవర్షనల్ గేమ్ అయి ఉండాలి. అంటే తెలుగుదేశం పార్టీకి ఇలాగే రామోజీరావు గారు ఈ వ్యవహారాలు ఒక పక్కన గుదిబండగా తయారవుతున్నాయి. అంటే తెలుగుదేశం నమ్ముకున్న వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు లేకపోతే అరెస్ట్లు అవుతారు. ఇది వరకు జగన్కి ఆ ఇదిని భయాన్ని వీళ్ళు చూపించారు, కానీ అతను భయపడకుండా మొండిగా ముందుకెళ్ళాడు. అంతే తప్పించి కాంప్రమైజ్ కాల. ఇప్పుడు ఆ భయం వీళ్ళకి పరిచయం చేశాడు జగన్, వేరే వాళ్ళ దగ్గరికి షెల్టర్ కోసం వెళ్ళినట్టు ఒక ఆస్పెక్ట్. అంతే, అవును, ఇది నెంబర్ వన్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి అక్కడ ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఏంటంటే, ఓ ప్రముఖ వ్యక్తి పదే పదే రిక్వెస్ట్ చేయడంతో అమిత్ షా రావడానికి అంగీకరించారు అని మాట్లాడటానికి. ఇష్టపూర్వకంగా కాదు. ఎవరు ఆ ప్రముఖ వ్యక్తి అంటే, సహజంగా ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రాజకీయాలు జర్నలిజం అందరికీ తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారి పట్ల హితైషి ఎవరుంటారు? వెంకయ్యనాయుడు గారు అయి ఉంటారు. వెంకయ్యనాయుడు గారు సాధారణంగా ఆయన ఇంతకుముందు జాతీయ అధ్యక్షుడిగా చేసిన, ఆయన వైస్ ప్రెసిడెంట్గా చేశారు. బీజేపీ వాళ్ళు అది గత్యంతరం అంటే వాళ్ళ మొహమాటానికి సరే అని చెప్పేసి రమ్మనమన్నారు. దాని ద్వారా హైప్ ఇచ్చుకుంటాం ఒక ఎత్తు, అంటే దాని ద్వారా బీజేపీకి తెలుగుదేశానికి దగ్గర అయిపోయిందన్న హైప్ క్రియేట్ చేసుకోవడం ఒక ఎత్తు, అది ఒక రకంగా ధమ్కి ఇవ్వటం జగన్. అంటే ఇందులో బీజేపీ అవసరం లేదా? అదే అంటున్నా, అందులో ఆ ఆస్పెక్ట్లో మొహమాటానికి పిలిచిన దాన్ని వీళ్ళు హైపిచ్చుకున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇంకోటి నడుస్తుంది. అయితే భారతీయ జనతా అది ఒక కోణం, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న కోణం. పాజిటివ్ కోణంలో చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గడానికి సిద్ధపడుతోందా అంటే, కర్ణాటక ఎన్నికలని బేస్ చేసుకుని అయితే నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత క్రిందసారి కర్ణాటకలోనే 25 సీట్ల దాకా వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అట్లయితే క్రిందసారి కూడా కాంగ్రెస్ జేడీఎస్ కూటమే అధికారంలో ఉంది. ఇది 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్గా వచ్చిన గెలిచినటువంటి పార్టీ అదే, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ కలిసి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ దగ్గరగా వచ్చినటువంటి ఓట్ పర్సంటేజీ బీజేపీ కంటే 2 ఎక్కువ. అప్పుడు బీజేపీకి 38%, కాంగ్రెస్కి 40% ఓట్లు వచ్చినాయి. కానీ సీట్ల పరంగా 104 బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 80 దగ్గర ఆగిపోయింది. దాంతో జేడీఎస్తో కలిసి పోతు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడే చంద్రబాబు గారు అక్కడ క్రియాశీల పాత్ర అని చెప్పి ప్రకటించుకుంది కూడా. అయినా కూడా 25 సీట్లు అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపొందండి. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి ఓడిపోయింది. పర్సంటేజ్ పరంగా ఓట్లు అయితే పాత ఓట్లు 36 ఉన్నాయి, కిందసారి అక్కడ 38 వచ్చింది, 2% ఓట్లు. ఇది 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 4% తగ్గినట్టు, 2000 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే సేమ్ ఓట్లు వచ్చినాయి, 0.29. కానీ అవతల వాళ్ళకి అంతకంటే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అక్కడ రేపు దెబ్బన్న ఉద్దేశంతో ఇక్కడ కేసీఆర్తో చంద్రబాబుతో జగన్తో ముగ్గురితో కూడా బంధాలు తెంచుకోకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఒక రకంగా బీజేపీ సేఫ్ గేమ్ అనుకోవాలేమో. ఎందుకంటే కేసీఆర్కి రాష్ట్రాన్ని వదిలేయడానికి సిద్ధపడాలి, కాంగ్రెస్కి ఇవ్వకుండా. కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ గెలవాలి, లేదా బీజేపీ గెలవలేని అనుకున్నప్పుడు కేసీఆర్ని గెలిపించాలి. ఎందుకంటే నిన్న కేసీఆర్ స్వరంలో వచ్చిన మార్పు, ఇప్పటిదాకా గత 2-3 ఏళ్ల నుంచి బీజేపీ మీద విరుచుకుపడుతూ వచ్చినటువంటి కేసీఆర్ అకస్మాత్తుగా కాంగ్రెస్ని టార్గెట్ చేశాడు. అంటే ఆయన ఇంకోటి కవిత ఇష్యూ ఎక్కడ అక్కడే ఉండిపోయింది.
కవిత గురించి మాట్లాడట్లేదు బీజేపీ నాయకులు. మామూలుగా కేసు ఈడీ చూసుకుంటారు, సిబిఐ చూసుకుంటుంది అనుకోండి, కానీ నోరు మెదపట్లేదు. ఈ మధ్యన బీజేపీ నాయకులు ఎవరు కవిత గురించి కామెంట్ చేయట్లే. కాబట్టి అక్కడ ఏమన్నా ఒక కాంప్రమైజింగ్ వైపుకి వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలవాలా లేకపోతే మనం గెలవాలి అనే రూట్లోకి రెడీ అయ్యారా? తద్వారా రేపు ఇప్పుడు కాంగ్రెస్ ఏతర పార్టీలుని ఎంకరేజ్ చేసే చర్య. కాంగ్రెస్ ఏతర పార్టీలు కాంగ్రెస్కి శత్రువే కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఉన్న స్నేహం మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్కి మొన్నే 11,000 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ పోలవరానికి డబ్బులు కావాలంటే ఇస్తున్నారు, ఏది కావాలంటే అది ఇస్తున్నారు. తద్వారా జగన్ని వదులుకోకుండా సేమ్ టైం చంద్రబాబుని ఎందుకు మనం దూరం పెట్టాలి అని అన్న సంబంధాలు మెయింటైన్ చేసుకోవడానికి, అంటే ఎట్లాగూ ఇక్కడ ఎవరు గెలిచినా పాతిక పాతిక, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో కూడా మొత్తం సంపూర్ణ సీట్లు మద్దతు రాలే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి గెలవకుండా పాతిక పాతిక కూడా బీజేపీకి అనుకూలమైంది సీట్లు. అలాగే ఈ ట్రిప్ కూడా మెయింటైన్ చేసుకోవడానికి అవసరమైతే ఒకవేళ బీజేపీ సొంతగా అధికారంలోకి రాలేకపోతే ఎన్డీఏ ప్రభుత్వంగా వచ్చేటట్టయితే వీళ్ళ నుంచి బయట నుంచి మద్దతు పొందేందుకోసం ఏమైనా ఈ ఎత్తు వేస్తుందా అన్నటువంటిది ఒక సందేహం. అంటే వీళ్ళ ముగ్గురు కూర్చోవడం, నడ్డా అమిత్ షా చంద్రబాబు గారు కూర్చోవడం పార్టీకి సంబంధించి లేదంటే భవిష్యత్ కార్యకరణ కార్యచరణ సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి అన్న వచ్చి ఉండొచ్చా? అట్లా వచ్చి ఉంటే ఈ పాటికి సందడి సందడి అయిపోయిండేది, హడావిడి హడావిడి చేసేసిండేవాళ్ళు, ఏమీ రాలేదు. ఒక ప్రపోజల్ వినబడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఏదో పార్లమెంటు స్థానాలు, దాదాపుగా 9 దాకా పార్లమెంటు స్థానాలని ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇవ్వడానికి సిద్ధపడింది తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒకటి. తెలంగాణలో అసలు ఏమి అడగం, మేము తెలంగాణలో మేము జనసేన కలిసినా పోటీ చేస్తాం, మీతో మీకు ఇబ్బంది అని మాకు తెలుసు కాబట్టి, కాకపోతే మనం కలిసి పోటీ చేద్దాం 2019 ఎన్నికలకు మాత్రం, అదే 24 ఎన్నికలకు మాత్రం పార్లమెంటు స్థానాల్లో అక్కడ మీకు సంపూర్ణ మద్దతు ఇస్తాం తెలంగాణలో, అయితే బహిరంగంగా ప్రకటిస్తే మీకు ఇబ్బంది అంటే కనుక మా ఓట్లు పరంగా మీకు షిఫ్ట్ చేస్తాం, ఇక్కడ 9 స్థానాల దాకా ఇస్తాం అని ఒక ప్రపోజల్ పెట్టారు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది, కానీ ఇది ధృవీకరించబడినది. అంటే ఇందులో ఇంకోటి కూడా అనిపిస్తుంది, ఓన్లీ తెలంగాణలో మద్దతు వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉంది బీజేపీ, ఏపీలో మాత్రం ఎక్కువ సీట్లు అడగడం వల్ల బాబు గారు సైలెంట్ అయ్యారు. అంత సీన్ ఉండదు, వాళ్ళు ఎక్కువ సీట్లు అడగరు అసలు అమిత్ షా స్థాయిలో, అలాగే డిసైడ్ నడ్డా కూడా ఉన్నారు కదా అందులో, అదే అమిత్ షా స్థాయిలో కూర్చున్నప్పుడు అక్కడికక్కడే డిసిషన్ తేలేటట్టయితేనే మీటింగ్ పెట్టుకుంటారు, కానీ చంద్రబాబు ప్రపోజల్ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ ప్రపోజల్ అయితే కనుక మీరు అన్నట్టు ఆ కాన్సెప్ట్ కరెక్ట్ అవుతుంది, వాళ్ళు ఏ ప్రపోజల్తో సిద్ధంగా లేరు, వాళ్ళ ప్రపోజల్ అయితే ఇక్కడ వదిలేస్తారు, అంటే అక్కడ డిసిషన్ తీసుకుని ఇక్కడ వాళ్ళని మాట్లాడుకోమంటారు, అంతే తప్పించి అట్లాగ వదిలేరు. ఇంకోటి ఏంటంటే ఓ 25 సీట్లు కావాలంటే తెలుగుదేశం ఇస్తుందా? ఇవ్వదు. ఓ 25 సీట్లు ఇప్పుడు కనీసం 20-22 జనసేనకి ఇవ్వాలి. ఇప్పుడు పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఓ 25 సీట్లు అడిగారు అనుకోండి, కాదు అంటే మీరు అన్నట్టు అది కాదు అనేటటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ 25 సీట్లు దానికి ఇస్తే జనసేనకి అంతకంటే ఇంకో 15 సీట్లు ఎక్కువ ఇవ్వాలిగా, అప్పుడు 40 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. క్రిందసారి 2014లో ఏం జరిగింది, బీజేపీకి 45 సీట్లు ఇచ్చింది అప్పుడు తెలుగుదేశం, తీరా చూస్తే వీళ్ళకి 15 వచ్చినాయి, వాళ్ళకి 5 వచ్చినాయి. ఓట్లు షిఫ్ట్ కాల, తెలుగుదేశం ఓటరు బీజేపీ వైపుకి 98లో షిఫ్ట్ అయ్యారు, 99లో షిఫ్ట్ అయ్యారు, 2004లో షిఫ్ట్ కాల, 2009లో షిఫ్ట్ కాల, 2014లో కూడా బీజేపీ ఓటర్ టీడీపీ షిఫ్ట్ అయ్యారు, కానీ టీడీపీ ఓటర్ బీజేపీ షిఫ్ట్ కాల, బీజేపీకి ఆ లెక్క కరెక్ట్గానే ఉంది షిఫ్ట్ అవ్వట్ల. ఎందుకంటే తెలుగుదేశం ఓటర్లు ఎట్లున్నారంటే మా పార్టీ గెలవాలా, మా పార్టీతో పొత్తు పెట్టుకున్నోడు ఏదో 1వ 2వ 60 తీసుకోవాలి, కానీ ఎక్కువ సంఖ్యలో తీసుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. అందులో తెలంగాణలో నష్టపోయారు కదా సాంతం, అప్పుడు ఇచ్చిన తర్వాత తీరా చూస్తే ఇవాళ పరిస్థితి ఏంటి, బీజేపీ జాలి తెలిచిస్తే తీసుకోవాల్సి ఉంది, కాంగ్రెస్ పార్టీ జాలి తెలిచి ఇచ్చిన సీట్లతో క్రిందసారి పోటీ చేసి వరకు 2కి పరిమితం అయ్యారు, ఇక అక్కడ వాళ్ళ రోల్ ఏముంది? ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో తుడుచుకుపోతుంది. క్రిందసారి జరిగింది ఏంటి, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, వాస్తవంగా అయితే కనీసం 30-40 సీట్లు ఇది గెలిచేవాళ్ళు, గెలుచుంటే ఇవాళ కేసీఆర్కి ఓ రకంగా ధమ్కీ అయి ఉండేది. ఎందుకనంటే అప్పుడు 21 సీట్లే గెలవటం మూలంగా
దాన్ని చీల్చడం సులభమైంది. 21లో 2/3 చీల్చేయగలిగాడు కదా ఆయన, దాదాపు 13 సీట్లు చీల్చేయగలిగాడు కదా. అంతకుముందు ఒకసారి చీల్చాడు, మొన్నటిసారి చీల్చాడు. అదే 40-45 గెలిచుంటే అధికారంలో కేసీఆరే వచ్చేవాడు. కానీ ఏమై ఉండేది అప్పుడు, 40 సీట్లు అనుకుంటే కనీసం అందులో దగ్గర దగ్గరగా ఒక 20-30 దాకా చీల్చాలి. 40లో 30 మంది రాలేరు కదా కేసీఆర్. అప్పుడు ప్రతిపక్షంగా అదే స్ట్రాంగ్గా ఉండేది. దాని ఇంపాక్ట్ ఎట్లుండేది, ఇప్పుడు ధమ్కి ఇవ్వగలిగే స్టేజ్లో ఉండేది. కాబట్టి దాంతో పొత్తు పెట్టుకుంటే తుడుచుకుపోతారు. అది తెలిసి పెట్టుకోలేదు కదా. ఇంకోటి ఆంధ్రాలో దాని వలన వచ్చేటువంటిది అయితే గీతే ఒక 2-3 ఎమ్మెల్యే సీట్లు అయితే, ఎంపీ సీట్లు క్రిందసారి ఇచ్చినాయి చివరికి ఎన్ని మిగిలినాయి వాళ్ళకి, 2 ఆంధ్రాలు అంతే కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు దాని వలన వీళ్ళకి ఒరిగేది ఏంటి 2 అనే కాన్సెప్ట్ అయితే కనుక, పైగా అక్కడ తెలంగాణలో అధికారానికి దగ్గరకు వచ్చిన వాళ్ళు నష్టపోతారు. అధికారానికి దగ్గరగా వచ్చారు, 22% ఓట్లు క్రిందసారి వచ్చినాయి. అట్లాగే హైదరాబాద్లోనే దాదాపు 40-42% ఓట్లు సాధించిన పార్టీ. ఈ ప్రచారమే ఇప్పుడు చాలా లాస్ చేస్తుంది. జస్ట్ ఈ ప్రచారమే తెలంగాణలో పెద్ద లాస్ చేస్తుంది. అందుకనే బండి సంజయ్ కానీ ప్రకాష్ రెడ్డి కానీ వీళ్ళు ఓపెన్ అయిపోయి మరీ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు వద్దని. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పొరుక్కి అతిపెద్ద బ్రేక్ అవుతుంది. ఆంధ్రాలో ఒరిగి సచ్చేదానికంటే తెలంగాణలో నష్టపోయేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పొత్తు పెట్టుకుంటారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు బీజేపీకి అనేది అర్థమవుతుంది స్పష్టంగా. కానీ ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేకపోవడం వలన బీజేపీ ఎటువంటి ప్రయోజనాన్ని ఆశిస్తుంది అనే దాని మీద ఒకటి ఏంటంటే, ఢిల్లీలో అధికారాలకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు, రేపు రాజ్యసభలో వైసీపీ బలం అవసరం ఉంటుంది, వాళ్ళ సీట్ల అవసరం ఉంటుంది, భవిష్యత్తులో టీడీపీ అవసరం కూడా ఉంటుందేమో, ఆ ఒక్క విషయంతో ఇటు తేల్చలేకపోతుందా బీజేపీ? అది పనికిమాలిన డైలాగ్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఇష్యూను క్లియర్గా చెప్పేసుకోవచ్చు. కానీ ఢిల్లీలో బిల్లుకి సంబంధించి అసలు వీళ్ళకి ఒకే ఒక్క సీటు ఉన్నారు, ఒకే ఒక్క సీటు ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఎందుకు ఆగాల అప్పుడు జగన్కి సంబంధించి. ప్రాక్టికల్గా ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటిదల్లా వీళ్ళ అంటే వీళ్ళకి ఒకే ఒక్క సీటు ఉన్నా ఒకవేళ ఓకే చెప్తే రేపొద్దున వైసీపీ సపోర్ట్ చేయదేమో అనే భయం ఉండదా అంటున్నాను. అదే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ సపోర్ట్ గురించి అయితే భయమే లేదు. రేపు వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నా కూడా సపోర్ట్ చేస్తుంది. ఏమి ఇప్పుడు వైసీపీకి తెలుగుదేశం ఇద్దరు మద్దతు ఇవ్వట్లా, ఆ లెక్కనైతే రేపైనా ఇస్తారు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పోటీకి సంబంధించిన ఆలోచిస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జగన్ యాంగిల్కి చంద్రబాబుకి యాంగిల్కి నేను బాగుపడాలా ఎదురోడు నాశనం అవ్వాలి అనేది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షన్ రాజకీయంలో. జగన్ ఏంటి పయ్యాడు శక్తివంతుడు, అక్కడ మనమేమి పీకేది ఏం లేదు కేంద్ర రాజకీయాలు. కాబట్టి ఆ శక్తిని వాడుకుంటే పోలా మనము బలోపేతం అవుతాం. చంద్రబాబు ఏంటంటే నేను బాగుపడాలి, నా ప్రత్యర్థి నష్టపోవాలి, పైనోడు కూడా నాకు ఇక్కడ పోటీ రాకూడదు అనే తత్వం ఉంటుంది. అంటే బీజేపీ ఇక్కడ ఎదగకూడదు, వైసీపీ నాశనం అయిపోవాలి, నేను మాత్రం అన్ని వైపుల నుంచి ప్రయోజనం పొందాలనేది ఈయన స్టైల్. జగన్ స్టైల్ ఏంటి, జాతీయ స్థాయిలో మనం వాళ్ళకి మద్దతు ఇద్దాం, వాళ్ళ దగ్గర నుంచి ఆ శక్తి తీసుకుందాం, దాని ద్వారా మనం బలోపేతం అవుదాం, చంద్రబాబు దెబ్బకొట్టే పని వాళ్ళకెందుకు మనం చూసుకుందాం, ఈ స్టైల్ జగన్ది. అట్లాంటప్పుడు శత్రుత్వం వహించడం అతను. ఎలక్షన్లో ఎట్టాగు బీజేపీ ఇక్కడ గెలుస్తుందా లేదా అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. అంతేగాని ఓడగొట్టడం కోసం ప్రత్యేకించి ప్రణాళికలు తయారు చేయడు. చంద్రబాబును ఓడగొట్టడానికి ప్రణాళికలు చేస్తాడు, బీజేపీ కోసం ఏం ప్రణాళికలు చేయడు అతను. పొత్తు ఉందా లేదా అనేది అవసరమైనప్పుడు బయట పెట్టాలని ఏమన్నా అనుకుంటుందా బీజేపీ, ఇంకా ఎన్నికల ముందు టైం ఉందని? అదైతే నాశనం వాళ్ళకి. వాస్తవం ఏంటంటే అమిత్ షా కొన్ని వ్యూహాలు ఫలించినాయి, కొన్ని విఫలమైనాయి. ఢిల్లీ విషయంలో అమిత్ షా 2 అనుసరించిన వ్యూహం ఫెయిల్ అయింది. ఒకప్పుడు ఆవిడ తీసుకొచ్చి మాజీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీని పట్టుకొచ్చి నాశనం చేసుకున్నాడు. ఆ టైంలో 31 బీజేపీ, 27 దగ్గర ఉన్నటువంటిది వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 2. అలాంటి దాంట్లో ఆ టైంలో కాంగ్రెస్ నుంచి రావడానికి సిద్ధంగా ఉంటే కూడా, ఇద్దరు కూడా వచ్చేయడానికి సిద్ధంగా ఉంటే 33 ప్రభుత్వం వాళ్ళదే అయి ఉండే. కానీ 2014 గెలిచిన ఉత్సాహంతో ఇది రాష్ట్రాన్ని కొట్టేయగలమన్నటువంటి ధైర్యంతో కిరణ్ బేడి ఒక ఫేసే లేదు, కేజ్రీవాల్కి పోటీగా ఒక ఫేస్ పెడితే సరిపోతుంది అన్న ఉద్దేశంతో తీసుకొచ్చి హర్షవర్ధన్ తీసుకొచ్చి ఈమెను పెట్టాడు. అది పెద్ద వ్యూహ వైఫల్యమైంది. అదే తరహాలో
ఇప్పుడు ఇక్కడ కూడా అంటే వ్యూహానికి సంబంధించి సక్సెస్ అయినవి ఉన్నాయి. లైక్ ఉత్తరప్రదేశ్లో సింగిల్గా వెళ్ళేటువంటి కాన్సెప్ట్ కావచ్చు, అట్లాంటి సక్సెస్ అయినవి ఉన్నాయి. కర్ణాటకలో మొన్న ఫెయిల్ అయ్యారు కదా. కర్ణాటకలో కాన్సెప్ట్ ఏంటి, అసలు జేడిఎస్ పొత్తుకు రెడీలో ఉంది, కానీ ఈయన జేడిఎస్తో పొత్తు కాకుండా సింగిల్గానే వెళ్దాం అనుకో, దానివల్ల జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్కి టర్న్ అవ్వడమే విజయానికి కారణమే. అదే జేడిఎస్ కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే 15% 12% వచ్చినాయి. అది ఇది కలిస్తే వీళ్ళే పవర్లోకి వచ్చేవాళ్ళు కదా. కాబట్టి కొన్నిసార్లు సక్సెస్ అయినాయి, కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు అమిత్ షా కనుక ఆలస్యం చేస్తే భారతీయ జనతా పార్టీకి ఆత్మహత్య సదృశ్యం. అమిత్ షానో నడ్డానో చెప్పాలి, మేబీ నేను అనుకోవడం రేపు ఇప్పుడు ముందుగా అక్కడి నుంచి ఒక ప్రకటన చేస్తే బాగోదు, అసలు టీడీపీ ఏం చేస్తుందో చూసుకుని అంతా అయ్యాక ఇక్కడికి 2 సభలకు రాబోతున్నారు. ఇది ఆవిర్భా దాని పేరు 9 సంవత్సరాల పాలనకు సంబంధించి తిరుపతి ఒకటి, అదొకటి. ఆ సభల సందర్భంగా ఏమైనా ప్రస్తావిస్తారేమో, లేదా మీడియా అయినా అప్పుడు అడుగుతుంది, అప్పుడు బయట పెట్టచ్చేమో అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఆయన రికమెండేషన్ లేదంటే ఆయన ఆల్రెడీ ముందే చెప్పారు కదా మేము అందరినీ కలుపుతామని, ఆ ఉద్దేశంతో కూడా ఆయన ఆలోచిస్తున్నారా మళ్ళీ పవన్ దూరం అవుతారేమో బీజేపీకి అని? ఎందుకు అవుతుంది, చంద్రబాబు మరి ఇప్పుడు కలిస్తే కనుక పవన్ కళ్యాణ్తో జాయినింగే కదా. ఎందుకంటే ఆయన మొదటి నుంచి పట్టుదల కదా, అందరినీ కలుపుకుని నేను వెళ్తానని మొన్న కూడా ఆయన అన్నాడు. ఇంకా కలుపుకోలుతాను అనేది లేదని తెలిసినప్పుడు ఆయన ఎందుకు ఇంకా బీజేపీతో ట్రావెల్ చేస్తారు? ఇప్పుడు ఆయన పాత్ర ఏముంది అసలు ఇక్కడ? కానీ అఫీషియల్గా ఆయన కూడా తెగదెంపులు చేసుకోలేదు కదా, ఇంకా ఉన్నట్టే కదా అధికారికి. అది ఓపెన్గానే కనబడుతున్నది కదా. ప్రస్తుతం ఆయనకు కూడా కేంద్రంలో బీజేపీతో అవసరం ఉంది, బీజేపీ కావాలని. అంతేగాని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నా చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబు కోరుకునేది అదే, పవన్ కళ్యాణ్ కోరుకునేది అదే. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేము ఎట్ట నడిపిస్తే అట్ట నడపాలి, జాతీయ స్థాయి నాయకత్వానికి మాత్రం మేము విలువిస్తామనే యాటిట్యూడ్ తెలుగుదేశానికి ఎట్లుందో పవన్ కళ్యాణ్కి అట్లుంది. ఇప్పుడు ఇంకోటి ఇవాళ పాత్ర చూడండి, ఆటలో అరటి పండు కింద చేశారు కదా. నిజంగా అయితే అమిత్ షా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన కూడా వెళ్ళాలిగా తోడు, ఈయన పక్కన పెట్టి ఎట్ట వెళ్ళారు ఆయన, ఎలాగ పిలిచారు వాళ్ళు, లేకపోతే ఈయన ఎట్లాగా మిస్ అయింది? ఎందుకు పిలిచారా పిలిపించుకున్నారా చంద్రబాబు గారు? ఈయన అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు అన్నటువంటిది చెప్తున్నారు. అది కూడా అపాయింట్మెంట్ పదే పదే వెంకయ్యనాయుడు గారి ద్వారా చెప్పిస్తే అయ్యిందని చెప్తున్నారు. అంటే నిజంగా వాళ్ళ అవసరం ఉంటే ఇప్పుడు మన ఆయన వచ్చి రామోజీ గారిని కలిశారు, జూనియర్ ఎన్టీఆర్ని కలిశారు అమిత్ షా, అలాగే ఆయన కావాలంటే చంద్రబాబు గారిని కలిసి ఉండేవారు కదా. అదే అనేది వాళ్ళ వైపు నుంచి లేదు కదా, ఇనిషియేటివ్ తెలుగుదేశం. బాబు గారికి అవసరం ఉంది పొత్తు. ఇక్కడ ఎవరెన్ని విమర్శించినా ఆయనకి అర్థమైన పాయింట్ ఏంటంటే బీజేపీ అనేటువంటిది ప్రభావిత శక్తి, దాని హవా ఇంపాక్ట్ అనేటువంటిది ప్రయోజనం అవుతుంది, కాంగ్రెస్ ఇంపాక్ట్ ఇక్కడ ఏముండదు. అలాంటప్పుడు మోడీ హవా అన్నటువంటిది 14 గెలిపించింది, 19 గెలిపించింది. రేపైనా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ చూసినప్పుడు మోడీ బెటర్ అనిపిస్తున్నాడు ఛాయిస్. అట్లాంటప్పుడు మోడీని కాదని వెళ్ళడం ఎందుకు, నెంబర్ వన్. రెండవది పాజిటివ్గా డైరెక్ట్గా తనే సిగ్నల్ ఇస్తే కనీసం తనని ఇబ్బంది పెట్టకుండా ఆపుకోవడానికి ప్రయత్నించుకోవచ్చు. జాతీయ దర్యాప్తు సంస్థల ద్వారా ఏమైనా చేపిస్తారన్న భయం ఉంది. లైక్ ఇప్పుడు ఈడీకి రాశారు, సిబిఐకి రాశారు, అనేక ఇష్యూస్ ఈ మధ్యన వినబడింది ఏంటంటే ఢిల్లీ సర్కిల్స్లో వైసీపీ వాళ్ళే ఈవెన్ ఆన్లైన్లో డిబేట్లలోనే మాట్లాడినటువంటిది రేపు ఇంకొక 3-4 నెలల్లో అవుతుంది, మొత్తం కథలన్నీ బయటకు వస్తాయి, వాటిట్లో కేసులు పడతాయి సిబిఐ ఈడీ ఎంక్వైరీలో అనేది. అది జరిగిందంటే తనకి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమన్నా ఆపమని ఏమన్నా అడిగారా అంటే రామోజీరావు గారిని శైలజా గారిని సేఫ్ చేసే ఆలోచన వాళ్ళదేనే, వాళ్ళది ఒక ఆస్పెక్ట్. ముందు ఈయనకి కూడా ఒకటి వెంటాడుతుంది, స్కిల్ డెవలప్మెంట్ కేసా, అమరావతి కేసా, భూములకు సంబంధించిన కేసా, ఫైబర్ నెట్ కేసా, ఇవన్నిట్లలో ఏవన్గా పెడతారు ముందు. అంటే మార్గదర్శి ఇష్యూ కూడా ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది, దాని విషయంలో కూడా మాట్లాడడానికి వెళ్ళి ఉండొచ్చు అమిత్ షాతో. అదే అది వినబడుతోంది, ఉట్టి దానికోసం అయితే కాదనుకుంటున్నాను. ముందు ఇప్పుడు తన దాకా వచ్చినప్పుడు ముందు తనను తాను కాపాడుకోవాలి. అక్కడ రామోజీరావు గారిని కాపాడడం సెకండ్ పాయింట్ అవుతుంది. ఆ విధంగా ప్రయత్నం అవ్వాలి, లేదా మమ్మల్ని ఇద్దరిని కాపాడండి అని చెప్పారనుకోండి, అప్పుడు ఎట్లాంటి ప్రపోజల్ ఉంటుంది, వచ్చి మీరు మా దాంట్లో విలీనం అవ్వండి అని చెప్తారు వాళ్ళు. వాళ్ళంత అమాయకులేం కాదు కదా, అందులో మహామూదురు అది అమిత్ షా అంటే. లేదా అప్పుడు కేంద్ర సార్ అప్పుడు తెలంగాణలో అడిగినట్టు 40-50 సీట్లు అడిగినట్టుగా సగం సగం చేసుకుందాం రమ్మనమంటారు. అప్పుడు ఆ స్థాయికి ఈయన తగ్గుతారా? సంథింగ్ ఏదో కానీ గట్టి స్ట్రోకే తగిలింది, అందుకనే ఇంత నిశ్శబ్దం. లేకపోతే ఈ పాటికి 2 కోణాలు ఉంటుంది, వాళ్ళు సోషల్ మీడియా బీజేపీ ఓకే అని ఉంటే కనుక
బీజేపీని నెత్తినేసుకుని ఊరేగేవాళ్ళు. ఇంకో పక్కన వాళ్ళ పేపర్లు కూడా వారీగా రాసి ఇక్కడ పత్రికల పరంగా వాళ్ళ అనుకూల పత్రికలు ఇప్పటికీ బీజేపీని తిడతా ఉన్నారు, వాళ్ళ సోషల్ మీడియా కూడా తిడతా ఉంది. అంటే వీళ్ళు కోరుకున్న ప్రపోజల్ ఏదో అవ్వకపోయి ఉండాలి, లేదా బాబు గారు తెగించి సరిచేద్దాం అనుకున్నా వీళ్ళకి ఇష్టం లేక చెడగొట్టే ప్రయత్నం అన్నా చేస్తున్నారు. బాబు గారికి మీదన తిరుగుబాటు చేసినట్టది, లేదంటే బీజేపీ నిర్ణయం అన్న పెండింగ్లో పెట్టిందా? అదైనా అయి ఉండొచ్చు. అయితే పెండింగ్లో పెట్టున్నా వీళ్ళు అప్పుడు ఈ రానిగారు నెగిటివ్ని జాగ్రత్త పడతారు. అంటే పెండింగ్లో పెట్టుంటే కొంచెం సైలెంట్గా ఉంటారు, అదే సైలెంట్ ఉండాలి. కానీ సైలెంట్ లేరుగా, వైలెంట్గా ఉన్నారు వీళ్ళు. జ్యోతి వాళ్ళు కూడా మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీని హైప్ ఇస్తూ వస్తుంది ఈనాడు జ్యోతి. సేమ్ టైము వాళ్ళ సోషల్ మీడియా కూడా బీజేపీ సెటర్లు ఏం తక్కువ. నేను చివరికి ఆయన ఎవరో ఒక చౌదరి గారు పదం ఏదో పెద్ద పొజిషన్ కూడా ఉందట ఆయనకి పార్టీలో, ఏంటది వేశ్య దగ్గరికి విటుడెళ్ళినట్టే అంతకు మించి పెద్ద సీన్ ఏం లేదని కూడా పదాలు వాడారు ఆయన. అంటే ఇప్పుడు వేశ్య అమిత్ షాను విటుడు ఈయన, అంటే పాపం చంద్రబాబు గారిని విటుడు చేశాడు, కనబడ్డ అమ్మాయి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుని తిరుగుతూ ఉంటాడని. ఆ స్థాయికి దిగజార్చుకుంటున్నారు వాళ్ళ నాయకుడు అని అలా, లేకపోతే బీజేపీ మీద ద్వేషం అని అలా వాళ్ళు స్పష్టంగా కనబడుతుంది. అంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువగానే ఉందే కదా. అంటే తమ చెప్పు చేతల్లోకి బీజేపీ రావట్లేదు, బీజేపీ చెప్పినట్టు మనం నడుచుకోవాల్సి వస్తుంది అన్నటువంటి కోపమా అన్నది చూడాలి. వరుస భేటీలు ఉండే అవకాశం ఉందా? మోడీతో కూడా మరొకసారి భేటీ అవుతారేమో అని కూడా ఒక ప్రచారం. అది జరిగితే ఇక పొత్తు ఉన్నట్టే. ఇక ఇప్పుడు అసలు ఇక్కడ దాకా రావడం అంటే హయ్యెస్ట్ అడ్వాంటేజ్ బాబుకి. అక్కడ దాకా జరిగిందంటే కనుక ఇక కంద ఎవడు చెప్పినా నమ్మరు జనం. మోడీతో కూడా భేటీ జరిగిందంటే ఫైనల్స్ అనుకోవచ్చు అది. ఫైనల్ గా ఇంకా పొత్తుతో బయటకు వస్తారు. కానీ అప్పుడు ఎవరు తగ్గినట్టు అవుతుంది, ఎవరు నెగ్గినట్టు అవుతుంది? ఆటోమేటిక్ బీజేపీ తగ్గినట్టు అవుతుంది, బాబు నెగ్గినట్టే అవుతుంది, నో డౌట్. అందులో అంటే గత పరిణామాలు ఇంకా అన్ని మర్చిపోయి అది కొత్తగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం, ద్వారాలు మళ్ళీ తెరిచినట్టు. అప్పుడు ఏదో ద్వారాలు మూసేసాము 2018లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వెళ్ళిపోయినప్పుడు ద్వారాలు మూసేసాము, ఇక జీవితంలో తెరవని చెప్పారు అమిత్ షా. చెప్పినప్పుడు నువ్వేంది మేమే నీకు అసలు దేశంలో ప్రజలే ద్వారాలు మూసేపిస్తున్నాం మేమంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు ద్వారాలు ఆయన తెరిచినట్టు వీళ్ళు దూరతున్నట్టు. రైట్, చూద్దాం మొత్తానికి ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు గారి వ్యూహం ఫలించబోతుందా, నిజంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా, ఇంకా ఎందుకు ఈ సైలెన్స్, అసలు మొన్న ఏం జరిగిందనే దాని మీద ఎందుకు రెండు పార్టీలు మౌనంగా ముందుకెళ్తున్నాయి, చూద్దాం ఏం జరుగుతుందా.